యూరియా కొరత తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్సిఎల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పరిశ్రమ నుంచి వచ్చే అమ్మోనియా వ్యర్థాలను మురుగు కాలువల్లోకి వదిలి విషం నింపుతోంది. గతంలోనూ అమ్మోనియా గ్యాస్ లీక్ అయి జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న ఆర్ఎఫ్సిఎల్పై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్రంతో పాటు దేశానికి యూరియా కొరత తీర్చేందుకు 2020లో రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే యూరియా ఉత్పత్తి కొనసాగుతుంది, కానీ ఆర్ఎఫ్సిఎల్ సంస్థకు యూరియా ఉత్పత్తి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేదని చెప్పాలి. 2 రోజుల క్రితం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ నుండి అమ్మోనియా నీటిని మురుగు కాలువలోకి పంపించి ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతోంది ఆర్ఎఫ్సిఎల్ సంస్థ. ఆర్ఎఫ్సిఎల్ సంస్థకు ఇది కొత్త ఏమి కాదు. గతంలో కూడా అమ్మోనియా గ్యాస్ కూడా లీకేజ్ అయ్యి 4 రోజుల పాటు కూడా ప్లాంట్ మూసేసి పెట్టిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. ఆర్ఎఫ్సిఎల్ ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పిందేంటి, చేస్తుందేంటి? ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ సంస్థ ఇంతకీ నిబంధనలు పాటిస్తుందా లేదా? ఇంతకీ ప్లాంట్లో ఏం జరుగుతుంది? ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైన అప్పటికి కూడా ఇప్పటికీ ZLD ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అసలు ప్లాంట్లో ఏం జరుగుతుంది? ఇంతకీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా? దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. నిర్లక్ష్యానికి కేరఫ్ అడ్రస్ గా మారుతోంది రామగుండం ఆర్ఎఫ్సిఎల్. రామగుండంలో మూసివేసిన ఎఫ్సిఐ స్థానంలో 2020లో ఆర్ఎఫ్సిఎల్ను ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా 6,110 కోట్లతో ప్లాంట్ నిర్మించారు. అనుకున్నట్టుగానే యూరియా ఉత్పత్తి కొనసాగుతోంది. నికర లాభాలు గడుస్తూ లాభాల్లో నడుస్తుంది ఆర్ఎఫ్సిఎల్. 2023-24 సంవత్సరానికి గాను 4,941 కోట్ల టర్నోవర్తో 328 కోట్ల నికర లాభాలు గడించింది. కానీ ప్రజా ఆరోగ్యాన్ని మాత్రం గాలికి వదిలేసింది. ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి ప్లాంటు నుండి అమోనియా నీటిని మురుగు కాలువలోకి పంపింది. ప్లాంటుకు సమీపంలోని 12, 13, 35 డివిజన్లలోని ముఖ్యంగా విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, గౌతమి నగర్ ఈ ప్రాంతాల్లో ప్రవహించే ప్రధాన నాలాల్లో అమోనియా వ్యర్థాలను కలపడంతో ఒక్కసారిగా భరించలేని దుర్వాసన వెలువడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి భరించలేని వాసనతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ ఆర్ఎఫ్సిఎల్ పై పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనబడడం లేదు. నిజానికి ఆర్ఎఫ్సిఎల్లో ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 2021లో కూడా అర్ధరాత్రి అమోనియా గ్యాస్ లీకేజీ కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ముక్కు, కన్ను మండటం, తీవ్రంగా ఛాతీనొప్పి వంటి ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అమోనియా లీకేజీ ప్లాంట్లో ఉన్న మిషనరీ మెయింటెనెన్స్ సరైన సమయంలో చేయకపోవడంతోనే గ్యాస్ లీకేజీ జరిగినట్లు అప్పుడు తేల్చారు. గ్యాస్ లీకేజీ అయ్యే పరిస్థితి వచ్చిందంటే దాదాపు మొత్తం ప్లాంట్ నిరుపయోగమనే అర్థం. కొత్త ప్లాంట్ కావడం, గ్యాస్ లీకేజీ తీవ్రత తక్కువ స్థాయిలో జరిగింది కాబట్టి పెను ప్రమాదం తప్పింది. లేకుంటే రామగుండం మరో భూపాల ఘటన అయ్యేదని స్థానికులు మండిపడుతున్నారు. నిజానికి ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటుకు ముందు రామగుండంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలో వ్యర్థాలు అసలే రావు, గ్యాస్ లీకేజీ వంటివి జరగనే జరగవు, గ్రీనరీకి ప్రాధాన్యమిస్తాం, అసలు చుక్క నీరు ప్లాంట్ నుండి బయటకు రాదని తెగ ఊదరగొట్టింది ఆర్ఎఫ్సిఎల్. అంతేకాదు, ఉత్పత్తి ప్రారంభం కాకముందే 0 లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఉత్పత్తి ప్రారంభమై 3 ఏళ్లు గడుస్తున్నప్పటి వరకు ZLD ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. గతంలో గ్యాస్ లీకేజీ అయినప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతితో నెలల వ్యవధిలో ZLD ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అప్పుడు మాత్రం ప్లాంట్ రీస్టార్ట్ చేసింది. కానీ ఇప్పటికీ ZLD ప్లాంట్ లేకపోవడం వల్ల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుడు బంద్ అయింది, అది బంద్ అయింది, మళ్ళీ ఇప్పుడు నిన్న 1 గంట నుంచి శురువైంది వాసన. తట్టుకోలేకపోతున్నా, మొత్తంది దమ్మత్తాంది, అట్టడాకులు వస్తున్నాయి. మరి ఈ ఫ్యాక్టరీ పని చేస్తారా?
ఈ వాసన బంద్ చేస్తారా, ఇది ఇవి కావాలి మాకు గంటే, లేకుంటే మా మా విట్టలారు మొత్తం కొనుక్కోమను, మాకు ఎక్కడన్నా జాగ్రత్త చూపితే మేము పోయి ఆడుంటాం. వాళ్ళు ఇష్టం ఏమైనా వేసుకొని, వాళ్ళ ప్యాట్ ఏమైనా వేసుకొని, వాళ్ళు ఏమైనా వేసుకొని ఇల్లు, మాకు మాకు ఎక్కడన్నా జాగ్రత్త చూపించి మాకు నాలుగు రేకులు ఎత్తు వాళ్ళు, మాకు బిల్డింగులు గిల్లింగులు ఏవద్దు, అదొకటి న్యాయం చేయదు వాడవిడ, ఎంత మొసత్తుంది దమ్మత్తుంది, శాతం అయితే లేదు మాట్లాడదామంటే కూడా, మరి మా ఆదాయం ఎవరు చూడాలి, మరి ఈలు గెలిచినాయని ఏం చెప్తాడు, ఇది అంతే ఎందుకు మాకు, మాకు సచ్చిపోతే అవతల వర్తన తప్పుడు తీసుకొచ్చి ఆ వ్యాన్ తెచ్చి ఇంకంతే ఉన్నది. ఇన్న కాలువ వాసన వచ్చింది, నెల రెండు నెలలకోసారి ఇట్టినకు వాసన వస్తుంది, మరి మేము ఉండడా మమ్మల్ని ఏం చేస్తారు, మాకు ప్రభుత్వం మరి అందరు కలిసి మమ్మల్ని ఏం చేస్తారో మరి మీరు అందరు కలిసి మాకు మాట్లాడిపోవాలి, ఏదో ఒకటి న్యాయం కావాలి మాకు. బయటికి వెళ్తే వాసన భరించలే చేయండి, ఎక్కడి వాసన ఫ్యాక్టరీ ఎక్కడ గవ్యం ఉన్నాయి, ఫ్యాక్టరీ తుమ్మత్తాను ఇటో ఉపకాశం తుమ్మ ఇటో ఇది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి అమ్మోనియా మరియు కెమికల్స్ అన్ని కూడా డైరెక్ట్గా ఈ కాలువలలో వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మూడు డివిజన్ల పరిధిలో ఈ విఠల్నగర్ పైన్లైన్ ఏరియా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఈ కెమికల్ వాసనతోటి అసలు అర్థం కాని పరిస్థితుల పట అసలు ప్రజలకు ఏమైతే ఉన్నదో అర్థం కాకుండా భయభ్రాంతులకు గురై ప్రతి ఒక్కరూ కళ్ళల్లో మంటలు, కళ్ళు తిరగడం, చర్మం మొత్తం మంటలతోటి భయానికి గురై అసలు ఆందోళనకు గురై కొంతమంది కింద కూడా పడిపోవడం జరిగింది. దీనికి అంతటి కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం యొక్క మొండి వైఖరి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ విఠల్నగర్ ప్రాంతం సంబంధించినటువంటి ప్రజలు సచ్చినా పర్లేదు కానీ మేము ఉత్పత్తి లక్ష్యంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కావాలి కనబడతా ఉన్నది. ఆర్ఎఫ్సిఎల్ నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్ళలో ఎంత శాతం కెమికల్ ఉంటుంది, ఏం జరుగుతుందో కూడా ఇప్పటిదాకా వాళ్ళు చెక్ చేసినటువంటి దాఖలాలు ఇక్కడ కనిపించలేదు. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి స్థానికంగా ఇక్కడే రామగుండంలోనే నిత్యం అందుబాటులో ఉంటాడు, కానీ ఆర్ఎఫ్సిఎల్ పట్ల ఎలాంటి పర్యవేక్షణకు ఆదేశాలు వంటివి ఇప్పటి వరకు ఎవరు చూడలేదని అంటున్నారు. 382 కోట్ల నికర లాభం గడుస్తున్న ఆర్ఎఫ్సిఎల్ ZLD ప్లాంట్కు అయ్యే 170 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకడుగు వేస్తోంది. పైగా ఒక్కసారి ఖర్చు పెడితే ఎప్పటికీ ఉంటుంది, అయినా వెనుకడుగు వేస్తూ నిర్లక్ష్యం చేస్తుంది అంటే ఆర్ఎఫ్సిఎల్ కు 170 కోట్ల కన్నా స్థానికుల ప్రాణాలు ఎక్కువ కావనే భావనలో ఉన్నట్లు అర్థమవుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అతిపెద్ద పరిశ్రమ అయినప్పటికీ పూర్తిగా కెమికల్తో కూడినటువంటి నీరు, రసాయనాలతో కూడినటువంటి నీరు స్టోర్మ్ వాటర్కు సంబంధించి మున్సిపల్ మురుగు కాల్వలోకి విడుదల చేస్తే ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రధాన కూడళ్ళు 7LEP అయితేనేమి, ఫైన్ క్లైన్ అయితేనేమి, 2O మోర్ అయితేనేమి, కళ్యాణ్ నగర్, అడ్డగుంటపల్లి, ఈ ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి అవుట్లెట్కు సంబంధించినటువంటి ప్రధాన కాలువల ద్వారా మరి ఈ స్టోమ్ వాటర్ విడుదల చేయడం వల్ల ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులకు గురై ప్రజలు అనారోగ్య బారిన పడ్డా ఉన్నారు. ఒకవైపు ప్రజలు పూర్తిగా జంకుతున్న తరుణంలో ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమ ZLD ఏర్పాటు చేయాలని గతం నుండి పోరాడుతున్నా కానీ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పూర్తిగా నిరంకుశ ధోరణి వహిస్తూ ఉన్నది. ZLD అంటే 0 లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంటు, అంటే ఆర్ఎఫ్సిఎల్లో సంబంధించినటువంటి ఈ రసాయనాల నీరు పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే గోదావరిలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ప్రధాన కాలువల్లో కానీ వదలవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి నియమ నిబంధనలను పూర్తిగా పాటించకుండా వ్యతిరేకంగా పాటిస్తూ ప్రజలకు అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. మనం ఉదాహరణకు చూస్తే ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి బ్రిడ్జ్ పక్కన అతిపెద్ద పైప్ లైన్ వేసి మరి ఆ రసాయనాల నీళ్లు నేరుగా గోదావరిలో కలవడం వల్ల అనేక సందర్భంగా మరి గోదావరికంలో ప్రజలకు నానా రకాలుగా ఆరోగ్యాలు పాడైపోయిన సందర్బాలు కూడా చూస్తూ ఉన్నాం. 0 లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తర్వాతనే వాటర్ రావాలి. ఆర్ఎఫ్సిఎల్ ఫర్టిలైజర్ ప్లాంట్ విషతుల్యం అయిపోయింది, కంటామినేషన్ జోన్ అయింది. వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ నామ్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు వైలేట్ చేసేది ఏంటిది, ఈ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఒక సల్ఫర్ కానీ ఉన్నటువంటి ఒక SOX కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి, కంటామినేషన్ జోన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, సాయిల్ కంటామినేషన్ అయింది, ఎయిర్ కంటామినేషన్ అయింది,
ఇలా దరిద్రంగా చేసి పారేసింది. కనీసం ప్రివెన్షన్ చేయాల్సినటువంటి బాధ్యతను కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ తీసుకుంటలేదు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్ పద్ధతి మార్చుకుని అన్ని నిబంధనలకు పాటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్ నిర్లక్ష్యం వీడకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కార్మిక నేతలు స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ప్రజా అభిప్రాయ సేకరణలో ఆర్ఎఫ్సిఎల్ చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి అంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉత్పత్తి అయితే ప్రారంభిస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్కి ఉత్పత్తి పైన ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేదంటూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే కార్మిక లోకమంతా కూడా కూడే కూర్చుంది. ఇప్పటికైనా కూడా వెంటనే ఆర్ఎఫ్సిఎల్ తన పద్ధతిని మార్చుకోవాలి, వెంటనే జరిగి ప్లాంట్ ఏర్పాటు అలాగే నిబంధనలు లోపడే ఉత్పత్తి చేయాలంటూ కూడా స్థానిక ప్రజానికం అయితే ఆర్ఎఫ్సిఎల్ వైపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో చూడండి. సంతోష్ రమేష్ టీ న్యూస్ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ నుండి.